नमस्ते वेलकम बैक टू माय चैनल फैशन एंड फन सो ई रोज वीडियो अंटे नेनु इन्नी सार्लु मीशो प्रोडक्ट्स एवेवैते तीसुकुन्नानु सो तीन मा चेल्ली अन्नमाट सो मा चेल्ली पेरु वच्चे सुनीता तन कोसम नेनु एं तीसुकोच्चानु दींट्लो मीशो सारीस नेनु एवेवैते एला स्टिच चेयिंचानु अने क्लारिटी कूडा मीकु वस्तुंदी अंड वर्क ब्लौजेस अन्नारु सो नेनु याक्चुअली प्रीवियस गा ओक वीडियो चेशानु ब्लौजेस दुपट्टा सारीस अन्नी కానీ నేను మా చెల్లి కోసం వాటిని ఎలా డిజైన్ చేసి వాటిని ఏం చేశాను అనేది కూడా ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నా మా అక్కకి ఇచ్చిన సెపరేట్ వీడియో చేస్తాను నేను వచ్చాను సో చాలా మీషో ప్రొడక్ట్స్ ఉంటాయి మీరు అవి చూడొచ్చు సో చూసేద్దాం ఈ రోజు సూట్ కేస్ అన్‌బాక్సింగ్ అనుకోండి ఫస్ట్ వచ్చేసి ఈ క్యాప్స్ ఏమో యు సెడ్ యు వాంట్ గిఫ్ట్ యా దిస్ ఆర్ ఫర్ ద కిడ్స్ వైల్ గోయింగ్ టు న్యూయార్క్ సో ఈ క్యాప్స్ చెప్పాను కదా ఇవి కూడా నేను మీషోలో తీసుకున్నాను నాకు లేటెస్ట్ గా ఒక కామెంట్ లో స్వెటర్స్ చూపించండి అన్నారు నేను లేటెస్ట్ వీడియోలో చూపించిన స్వెటర్స్ ఏ సో మా చెల్లి స్వెటర్స్ ఆర్డర్ చేసింది అవి కొంచెం గ్రీన్ కలర్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది ఎవరైతే కామెంట్ సెక్షన్ లో చెప్పారో వాళ్ళకి చెప్తున్నాను ప్లీజ్ అవుట్ ఆఫ్ స్టాక్ ఇంకా నేను ఆల్వేస్ చెక్ చేసి మీకైతే వాటి డీటెయిల్స్ అయితే కంపల్సరీ కోడ్ ఒక 1 2 విచ్ లో ఇచ్చేస్తాను చూడండి వింటర్ సీజన్ రిలేటెడ్ అడిగారు కదా ఈ క్యాప్స్ అయితే చాలా బాగున్నాయి సో మీకు అర్థమే ఉండొచ్చు నేను ఎందుకు ఈ షాపింగ్ చేశాను అనేది సో చూడండి లోపట కూడా ఈ ఫర్ అనేది చాలా బాగుందన్నమాట అండ్ ఇది ఇలా వచ్చేసరికి మాస్క్ వేసుకోవాల్సిన అవసరం లేదు పిల్లలు ఇట్స్ లైక్ మాస్క్ కమ్ హ్యాట్ దిస్ ఇస్ వెరీ నైస్ మాస్క్ కమ్ హ్యాట్ కమ్ క్యాప్ క్యాప్ దిస్ ఇస్ స్టైలిష్ అండ్ దెన్ ద మాస్క్ ఏరియా ఇస్ ఆల్సో ఇన్క్లూడెడ్ సో వెరీ నైస్ రైట్ ఐ లైక్ ఇట్ సో మా చెల్లి తనకి నచ్చింది అంటే ప్రొడక్ట్స్ అన్ని మనం మీషోలో పర్చేస్ చేసాం వీడియోలో డిఫరెంట్ ఇప్పుడు తన రియల్ గా చూసినప్పుడు తన ఎలా రియాక్ట్ అవుతది అనేది ఓపెన్ చేసి యాక్చువల్ ఫుల్ అయిపోయింది అన్నమాట కొన్ని పక్కన పెట్టుకున్నాను సో ఇవి స్లీవ్లెస్ బ్లౌజెస్ ను అడిగావు కదా దీంట్లో ఇంకో కలర్ అనేది వేరే దగ్గర ఉన్నట్టుంది వెరీ నైస్ కలర్ అండ్ వర్క్ కూడా చాలా నీట్ గా వచ్చింది ఇది కొంచెం పెద్దగా అవుతదేమో మనం ట్రై చేద్దాము వన్స్ వి ఆర్ డన్ విత్ ద వీడియో బట్ అండ్ చాలా మంది అడిగారు 42 సైజ్ ఉందా అవన్నీ కొని సో మీరు ఏం చేయండి అంటే మీ సైజ్ కి తగ్గట్టు పెట్టుకొని ఆల్టర్డ్ కాని లేదా కొంచెం ఒక చిన్న సైజ్ మా చెల్లి పెట్టడమే 36 అడిగింది అవును 36 పెట్టాలి మనకి అవే వస్తుందనేసి బట్ ఐ థింక్ దిస్ కేమ్ లిటిల్ బిట్ బిగర్ బట్ వి కెన్ విల్ ట్రై ఇట్ అండ్ సే బట్ ఐ డెఫినెట్లీ ద వర్క్ అండ్ కలర్స్ ఆర్ వైబ్రెంట్ జస్ట్ 200 చేంజ్ అండి మీషోలో ప్రొడక్ట్స్ మనకి నేను ఐ యామ్ నాట్ ఎట్ ఆల్ ప్రమోటింగ్ యాక్చువల్లీ చాలా మంది మీరు మీషో ప్రమోట్ చేయడానికి మీదంతా యూజ్ నేను ప్రమోట్ చేయట్లేదు నేను కావాలని నా అవసరానికి బై చేశాను అనమాట మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది నేను ఎందుకు ఇన్ని ప్రొడక్ట్స్ బై చేశాను అనేది ఆ క్లారిటీ రావాలని నేనైతే ఈ రోజు వీడియోలో అందుకే చెప్తున్నా నేను ఎందుకు ఇన్ని బై చేశాను సో అవి ఎందుకు యూజ్ చేస్తున్నా ఎందుకు మా సిస్టర్స్ కోసమో నేను ట్రావెలింగ్ నేను పర్సనల్ యూజ్ చేసే నేను ఎక్కడ ఎవరిది ప్రమోట్ చేయట్లేదు అండ్ ఐఎమ్ షేరింగ్ విత్ యూ పీపుల్ అనమాట ఈ వీడియో షేర్ చేస్తే మీకు నచ్చితే మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఇది సిల్వర్ వర్క్ ఎస్ మనకి ఇప్పుడు డిఫరెంట్ కదా నార్మల్ గా ఇప్పుడు గోల్డ్ వర్క్స్ అలా ఉంటది కదా మన ఈ మధ్య అన్ని సిల్వర్ శారీస్ వచ్చేసరికి ఇలాంటి ఒక హావింగ్ అ బ్లౌజ్ లైక్ దిస్ కెన్ బి సూటెడ్ ఫర్ లాట్ ఆఫ్ అదర్ శారీస్ ఎస్పెషల్ పీపుల్ హూ లివింగ్ ఇన్ యూఎస్ శారీస్ కొనుక్కుంటాం కానీ బ్లౌజెస్ స్టిచ్ చేపించుకొని అప్పుడు సెట్ చేసుకోవాలంటే కష్టం something like this will go with every silver saree you have in the closet and last time silver saree adi kuda meesho lone teeskunnanu yes, silver saree adi kuda hit so dantru dankochina silver blouse kutichanu engane ade you pair up with this pink yeah chala baagutha silver work vachindi with this pink సిల్వర్ వర్క్ వచ్చింది చాలా యూస్ఫుల్ అంటే నేను అందుకోసం వీళ్ళకి రెడీమేడ్ కూడా తీసుకుంటాను అనమాట ఎందుకంటే వీళ్ళకి ఒక వాల్ సెపరేట్ గా ఏమైనా కొనుక్కుంటే కూడా ఇట్లాంటి కామన్ బ్లౌజెస్ తీసుకుంటే వాళ్ళు యూస్ చేసుకోవచ్చు అనేసి గుడ్ మార్నింగ్ అండ్ ఇగో స్లీవ్లెస్ నువ్వు అడిగిన రా సిల్క్ తను స్లీవ్లెస్ క్యారీ చేసే వాళ్ళకైతే రా సిల్క్ అయితే ఇది ఎందుకు తీసుకున్నానంటే మన ఓల్డ్ కొంచెం మన మ్యారేజ్ అప్పుడు ఎంగేజ్మెంట్స్ అప్పుడు ఈ కలర్ శారీస్ అవిటికి ఒక రీవైబ్ ఇవ్వాలి ఒక రెనోవేటెడ్ స్టైల్స్ వేసుకోవాలి అంటే ఇలాంటి బ్లౌజ్ వేసుకున్నా ఆ ఓల్డ్ శారీస్ కి న్యూ లుక్ ఇవ్వచ్చు అనమాట సో దట్ ఈస్ ద రీజన్ ఐ బాట్ దిస్ బ్లౌజ్ but one day we can try it and show yeah. but I'll definitely love the style so old sarees ki raw set pattu look undal blouse ante idi cloth nisanga chaala baagundi 400 chaalante definitely this price na yeah. stitching prices meeru okka comment chesaru meeru enduku stitching prices pettindi nenu chaala replies ichchanu 1200 dress ki lehengas ki ante anta high price anta naaku koncham maa daggara ite high price frank ga nenu ite meeku cheppestunnanu address kuda nenu konni videos lo petta కొన్ని ప్లేసెస్ లో ఎక్కువే ఉన్నాయి కొన్ని ప్లేసెస్ లో తక్కువ ఉన్నాయి కానీ మనకు ఒక డిజైనర్ లుక్ రావాలి అంటే డెఫినెట్ గా వి నీడ్ టు అంటే ప్రైస్ తగ్గట్టు లుక్ అనేది అయితే ఉంటుంది అనమాట
సో అందుకే మీ షోలో డిజైనర్ గా కొన్ని బ్లౌజెస్ కూడా అందుకే పర్చేస్ చేశాను. ఇలా ప్రతిసారి స్టిచ్చింగ్ అనే ప్రాబ్లం అయితే వస్తున్నప్పుడు ఇందుకే అన్ని కలర్స్ ఇన్ని సైజెస్ సమ్ టైమ్స్ మనం చెప్పే సైజెస్ కూడా వచ్చేసరికి ఉండట్లేదు. అలాంటి వాటిలో కూడా ఇలాంటి స్టాండర్డ్ సైజెస్ తీసుకుంటే యూ కెన్ రిమూవ్ ద స్టిచ్చెస్ ఆర్ యాడ్ ద స్టిచ్చెస్ థర్టీ సిక్స్ ఇస్ ద బెస్ట్ థింగ్స్. అన్నగున్నా లా ఉన్నా మనం వాటిని కొంచెం చేసుకోవచ్చు, ఫిట్టింగ్స్ అనేది లూజ్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు లోపట అయితే చాలా ఇస్తున్నారు అనమాట. దిస్ ఇస్ వెరీ ఫ్యాషనబుల్ చూడండి, చాలా చాలా ఇస్తున్నారు. కేస్ ఓపెన్ చేస్తాను, మా చెల్లికి ఏమేమి తెచ్చానో చూపిస్తాను. చూడండి, స్వెటర్స్ అడిగారు కదా, ఇది స్వెటర్. ఇది యాక్చువల్లీ మీ షోలో మీరు అంటారు కదా మీకే కరెక్ట్ గా వచ్చాయని, మాకు సైజ్ రాంగ్ వచ్చింది. ఇది ఇది డబల్ ఎక్సెల్ పెట్టాం కదా, డబల్ ఎక్సెల్ పెడితే జస్ట్ ఐ థింక్ ఎక్సెల్ కూడా, ఎక్సెల్ అని ఇక్కడ ఉంది కానీ ఎక్సెల్ కూడా కాదు, నార్మల్ ఎల్ సైజ్ వచ్చింది. ఇది అయితే ఇది రాంగ్ వచ్చింది కానీ దాని క్వాలిటీ ఆఫ్ ఇట్ ఇస్ వెరీ గుడ్, క్వాలిటీ బాగుందా? ఓకే, కంపేర్ టు ద అదర్ ప్రొడక్ట్స్ ఓవర్ హియర్ ఐ థింక్ మంచి క్వాలిటీ వచ్చింది. ఫర్ ద ప్రైస్ వి పేడ్ అవునా 200 or 300 అనుకుంటా అంతే. దిస్ ఇస్ అ స్టీల్. ఓ అట్లయితే చూడండి, క్వాలిటీ అయితే బాగా వచ్చింది అని చెప్తుంది. ఇట్స్ వెరీ గుడ్ ప్రోడక్ట్. అంటే లైక్ ఎస్పెషల్లీ కోల్డ్ ఏరియాస్కి వెళ్ళినప్పుడు ఇఫ్ యూ డోంట్ వేర్ కోట్, అన్ని జాకెట్ పిక్చర్స్ తీసుకోలేము అనిపించాలి కదా, ఫర్ చేంజ్ యూ వాంట్ వేర్ సంథింగ్ అండ్ లుక్ ఈవెన్ లుక్ గుడ్ ఇన్ ద పిక్చర్స్. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ఇట్ అండ్ దిస్ ఇస్ వెరీ నైస్. యాక్చువల్లీ ఏంటి అంటే తినకి మీషో తినకు కూడా ఉందన్నమాట. సో తన నేచురల్ ప్రొడక్ట్స్ అన్ని సెలెక్ట్ చేసి నాకు ఫొటోస్ పెట్టింది, నేను వాటిని ఆర్డర్ ప్లేస్ చేసేసేదాన్ని. సో ఇంకా తను ఏం ఆలోచించి పెట్టిందని అందుకే తనే చెప్తుంది అనమాట. సో నేను ఒక అంటే ఈ శారీ అనేది నీకు ఇస్తే లైట్ వెయిట్ శారీస్, మా చెల్లికి ఇంకా చిన్నపిల్లలు వాళ్ళు ఉన్నారు కదా అందుకోసం లైట్ వెయిట్ గా ఉండాలి శారీ అనేది. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద శారీ సర్ప్రైజ్. దీనికి రెడీమేడ్ బ్లౌజ్ వచ్చింది ఇలాగా. సో నైస్, బ్లౌజ్ చూసి యాక్చువల్ శారీ ఆర్డర్ పెట్టాను నేను. నిజం చెప్పాలంటే మా చెల్లికి అలాంటి బ్లౌజ్ కావాలి. సో బ్లౌజ్ వస్తుంది, శారీ వస్తుంది. ఐ థింక్ ఇది కాస్ట్ వచ్చేసి 800. నేను ఈ వీడియోలో చూపించే మీషో ప్రోడక్ట్స్ అన్నిటికీ కూడా నేను పేజెస్ ఇస్తాను, కోడ్స్ ప్రైస్ డీటెయిల్స్ ఇస్తాను, డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ఇస్తాను. ఓకే, అండ్ ఈ శారీ చూడండి, అసలు పేపరే. ఈ మమ్మీ ఫాల్ కుట్టిదాక ఫాల్ వెయిట్ ఉంది అంతే. యూ కెన్ సీ పేపర్ వెయిట్, వెరీ నైస్ యాక్చువల్లీ. అదొక్కటి, గో టు బీచ్ ఆర్ సంథింగ్ వేరింగ్ దిస్ వన్, ఫోటో షూట్ చేయొచ్చు. అండ్ వన్ మోర్, మీరు అడిగారు కదా ఈ బ్యూటిఫుల్ శారీ మా చెల్లి కోసం, దీనికి బ్లౌజ్ ఎలా కుట్టించానో చూపిస్తాను నేను మీకు. అబ్బా ఎంత సాఫ్ట్ ఉంది, బెనారస్ శారీ. యా, రియల్లీ సాఫ్ట్ మెటీరియల్. అంటే ఇప్పుడు మీరు అడిగారు కదా వాష్ చేసిన తర్వాత అండి, ఇలాంటి శారీస్ వాష్ చేయలేమండి మనం. ఇవన్నీ కూడా ఎలా అంటే అకేషనలీ యూజ్ చేసుకునే శారీస్ అనమాట. ఎందుకంటే మనకు ప్రైస్ 600 rupees, 600 rupees మనం వాష్ చేసే ప్యూర్ షిఫాన్ జార్జెట్ కాస్ట్ కూడా మనకు అదే 600 rupees ఉంటాయి. కానీ ఇలా ఫంక్షన్ వేర్ పార్టీ వేర్ మనం ఎప్పుడో ఒకసారి కట్టుకునే శారీ ఇలా కట్టేసుకొని మంచి ఫోటోస్ పరంగా పెట్టేసుకోవచ్చు. బ్లౌజ్ నార్మల్ గా కుట్టించాను. సో ఎందుకు అంటే తినకి బోట్ నెక్ బ్లౌజెస్ లాస్ట్ టైం ఎక్కువ పంపించాను అనమాట, అండ్ రెడీమేడ్ కూడా బోట్ నెక్ తీసుకున్నా. సో ఇలా నార్మల్ ఇలా చెప్పాను కదా, ఈ నీట్ బుట్ట అనాలంట వీటిని, ఇలా ఉన్నదాన్ని నీట్ బుట్ట అండ్ విత్ దిస్ బార్డర్. బార్డర్ అంత పెద్దగానే వచ్చింది దీని బ్లౌజ్. ఇది వెరీ నైస్, చాలా బాగుంది. అసలు పూజలకు లేకపోతే చిన్న చిన్న పార్టీస్ కి, అసలు చిన్న పార్టీస్ ఏంటి, యుఎస్ లో అయితే ఆల్ టైమ్ లో పార్టీస్ కి వేసుకోవచ్చు. చాలా బ్రైట్ కలర్స్ లో తీసుకు హై ప్రైస్ లుక్. మీనాకారి ఇప్పుడు లేటెస్ట్ మీనాకారి స్టైల్ దాని మీద నుంచి సాఫ్ట్. అండ్ ఇంకో సర్ప్రైజ్ ఏం చెప్పన్నా ఈ శారీ గురించి, నీకు అసలు బ్యాక్ సైడ్ శారీ చూపిస్తే నీకు కంప్లీట్ యూ ఫీల్ లైక్ అది ఇంకో న్యూ వెరైటీ శారీ, కొత్త శారీ చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. అదేదో ఈ శారీ కాకుండా టూ సైడెడ్ శారీ, టూ వే శారీగా కూడా తీసుకోవచ్చు. ఇది మేబీ ఉండొచ్చు, డిడ్ యు రీడ్ ద డిస్క్రిప్షన్? కానీ మనకి ఇక్కడ కొంచెం ఇలా ఉందన్నమాట బార్డర్. బార్డర్ కుట్టిన తర్వాత, ఇది కుట్టిన తర్వాత బ్యాక్ వేసుకోలేము, వేసుకోలేము. బట్ బిలీవ్ మీ, ఇంత బ్యూటిఫుల్ కలర్ ఇక్కడ పెట్టుకుని ఇది వేసుకుంటే చాలు. నేను మా మమ్మీ చెప్పాను అన్నమాట, మమ్మీ ఇది ఫాల్ కుట్టించకు అంటే, కానీ కుట్టియకపోతే శారీ పాడైపోతుంది, ఫాల్ కుట్టించుకోవాలి, ఫాల్ కుట్టించింది. లేకపోతే అలా కూడా క్యారీ చేసింది. నేనైతే మీ అందరికి ఏం చెప్తాను అంటే, ఇలాంటి శారీస్ ఒక 2 times శారీగా కట్టుకోండి, దాని తర్వాత డ్రెస్ స్టిచ్ చేయించుకోండి. సో తర్వాత మరత పెట్టేసుకుందామా? సో ఇది ఇంకొక బ్లౌజ్. యాక్చువల్లీ ఇది మా చెల్లి అడిగిన బ్లౌజ్, నేను పింక్ అయితే తనకు తెలియకుండా తీసుకున్నాను.
అంటే పింక్ నాకు కూడా నచ్చింది, నేను యూజ్ చేసుకుందామని తీసుకున్నా. నేను వెళ్ళాక ఆర్డర్ ప్లేస్ చేసుకుంటా. తనకి ఇక్కడ వీళ్ళకైతే పక్కా అవసరం అనమాట. ఇంత లో బడ్జెట్ లో ఇక్కడ యూజ్ చేసే వన్స్ ఆర్ ట్వైస్, సో ఆ వన్స్ ఆర్ ట్వైస్ కూడా ఇలా ట్రెండీగా డిఫరెంట్ గా వేసుకున్నారు అనుకోండి, ఒక టూ టైమ్స్ వేసుకొని సో ఈ మెరూన్ బ్లౌజ్ ఇది నాకు తెలిసి మనం రీసెంట్ గా యూజ్ చేయొచ్చు అనుకుంటున్నా. నేను దేనికి పేర్ అప్ చేయొచ్చో చెప్తాను. అండ్ ఇవి వచ్చేసి ఇవి సైజెస్ నేను మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి. నేనైతే ఎల్ సైజ్ పెట్టాను. ఇది అక్కకా నీకా అనేది మీరు డిసైడ్ చేసుకోండి. ఇదిగోండి ఈ టాప్స్, ఇవన్నీ కూడా పర్సనల్ గా నేను మా సిస్టర్స్ కోసం పర్చేస్ చేసి. ఇది కాటన్, అది వచ్చేసి ఇది నువ్వు బ్లూ తెమ్మన్నావు, నేను లాస్ట్ పెట్టుకుందాం అనుకున్నా మర్చిపోయా. నువ్వు వేసుకున్నాను ఈ రోజు, తర్వాత మాత్రం ఐ విల్ టేక్ ఇట్ ఫ్రమ్ యు. యా ద రేయాన్, ఐ లైక్ ద రేయాన్ టాప్ బికాస్ కాటన్ లో మెయింటెనెన్స్ ఎక్కువ ఇక్కడ. ఐఎమ్ వెరీ లేజీ విత్ దాట్. అక్క అయితే మంచిగా స్టార్ట్ చేసుకుని ఐరన్ చేసుకుని పెట్టుకుంటది. సో దట్ ఈస్ ఫర్ అక్క, దిస్ ఇస్ మై, దిస్ ఇస్ మై. ఇద్దరు షేర్ చేసుకోండి. ఓకే, తిను మా చెల్లి బాగా డ్రెస్సెస్ అయితే ఆర్డర్ చేసింది, నీకు నేను చాలా చూపించుంటాను, ఒకసారి చూసేయండి. సో అంతే, కంప్లీట్ ఓపెన్ చేయట్లేదు కానీ ప్రతి ప్రోడక్ట్ అనేది మీకు నేను కోర్స్ ఇస్తాను. దీనికి ఇది వచ్చింది అనమాట. యాక్చువల్ గా నేను బయట షాప్స్ లో తీసుకుంటే ఇది రాకుండానే ఉట్టి టాప్ 750 లాస్ట్ టైం మా ఫ్రెండ్స్ ముందు వేసుకుంటే చాలా నచ్చింది. ఇక్కడ నువ్వు ఎగ్జిబిషన్ లో తీసుకున్నావు, మీషోలో వచ్చేసి మనకి 600 రూపీస్ కి విత్ దిస్ విత్ లైనింగ్ క్లాత్. క్వాలిటీ అయితే చాలా బాగుంది, వెరీ నైస్ ద అమౌంట్ ఆఫ్ మనీ విఆర్ పేయింగ్ ఫర్ దీస్ ప్రోడక్ట్స్. అండ్ ఈ ప్యాంట్ చూడండి, ఎంత లుక్ ఉంది. ఒక 5 times వేసుకున్నా చాలా ఎక్కువ, వెరీ నైస్. ఇలా అకేషనల్లీ వేసుకుంటారు కాబట్టి చాలా డే ఇన్ డే అవుట్ వేసుకున్నా కూడా ఓకే. ఫస్ట్ ఒక 5 times బయట అకేషన్ తీసుకున్న తర్వాత డైలీ యూజ్ చేసుకుంటారు. చాలా మంచి ఇదైతే మెటీరియల్ మీకు ఆ వీడియోలో నేను అన్బాక్సింగ్ లో కూడా చెప్పాను. గ్రే కలర్ కి బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను, గ్రీన్ కి సారీ, అది కూడా చూపిస్తాను నేను గ్రీన్ కూడా. అంటే వీళ్ళు ఎలా అంటే రాగానే ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్క వీక్ డిఫరెంట్ డేట్స్ లో వస్తాయి అలా పెట్టేస్తాను అనమాట. ఇది పెట్టేసుకో. ఈ పిల్లలకి అయితే నేను మళ్ళీ ఏమి ఎక్స్ప్లెయిన్ చేయను. ఇది ఒక్కటి బాగా ఈ డ్రెస్ అయితే చాలా బాగుంది అనిపించింది. అసలు ఈ ప్రైస్ కి ఇంత మంచి డ్రెస్ అసలు చాలా బాగుంది. ఇది ఒకటే చాలా సన్నగా ఉంది చూడు, పిల్లలకి బరువు లేవు. బరువు లేదు, నువ్వు వేరే దాంట్లో తీసుకునే బరువు ఉన్నాయి. నేను ఇప్పుడు చూపిస్తాను, నేను అవన్నీ మీకు వీడియోలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశా. సో కిడ్స్ వేర్ అయితే మీరు నన్ను అడిగారు కదా, మీరు మా చెల్లి పిల్లల్ని చూడొచ్చు. మేము ఏదైనా అకేషన్ వస్తే నేను ఇవి యూజ్ చేసిన పిక్స్ కూడా యాడ్ చేస్తాను. మీరు ఎంత ఎంత ఏజ్ పిల్లలకి తీసుకున్నారు ఏంటి అవన్నీ అడిగారు కదా, అలా చూడొచ్చు. ఎందుకు అన్నావు అయితే ఇవి ఏమవుతున్నాయి అంటే, ఇప్పుడు సమ్ టైమ్స్ నువ్వు హై హీల్స్ వేసుకుంటావు కదా, ఇక్కడ హై హీల్స్ వేసుకున్నప్పుడు లోపల చాలా స్మూత్ గా ఉంటుంది అన్నమాట. బట్ అండ్ ఇఫ్ యూ స్టాండ్ ఫర్ అ లాంగ్ టైమ్ యూ ఫీల్ లైక్ కొంచెం పెయిన్ వస్తుంది. సో ఇవేంటి సాఫ్ట్ గా ఉంది కదా, దిట్ విల్ స్మూతన్ అవుట్ యువర్ హీల్స్ అండ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ వేరింగ్ దోస్ హీల్స్. నేను ఇంట్లోకి హీల్స్ ఇప్పుడు కాళ్ళ కింద ఏమైనా పగులుతాయి కదా అప్పుడు వేసుకుంటారు అనుకున్నా. లేదు లేదు, ఇది హై హీల్స్ వేసుకున్నప్పుడు చాలా లాంగ్ గా నించోడానికి వేసుకునే సాక్స్. జెల్ ఫీల్ లాగా వచ్చి యూ కెన్ స్టాండ్ ఫర్ అ లాంగ్ టైం. సో మీకు ఇది టిప్ కూడా, మీరు హై హీల్స్ కానీ ఎక్కువ సేపు నించునే ఉన్నప్పుడు ఇది లోపల వేసుకొని వేసుకోండి. నేను ఇదే ప్రోడక్ట్ అక్కడ అమెజాన్ లో కూడా చూసాను మీ దగ్గర పెట్టిన తర్వాత. మేబీ ఇక్కడ కూడా ఇదే ప్రైస్ కి వస్తే వై షుడ్ ఐ వెయిట్ ఫర్ సో లాంగ్ అని చూస్తే ఇక్కడ చాలా ప్రైస్ ఉన్నాయి. ఐ వాజ్ లైక్ yes, 400 లో నేను 400 300 ఎంత పెట్టి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. అసలు ఐ వాజ్ లైక్ ఓకే అమ్మయ్యా ఇది ప్రోడక్ట్ పెట్టుకుంది, ఇదైతే చాలా బెస్ట్ ప్రోడక్ట్ పెట్టుకున్నారనిపించింది. సో ఇవన్నీ కూడా డ్రెస్సెస్ వీళ్ళు అకేషనల్ వేస్తారు. ఇది ఇగో కాకపోతే నేను ఈ వీడియో చూపించినప్పుడు ఈ ప్యాంట్స్ చాలా బాగున్నాయి అన్నాను, చాలా బాగున్నాయి. కాకపోతే మనకి ఏంటి అంటే ఇలా కొంచెం ఇలా ఉంది. సో దీన్ని ఎలా సెట్ చేసుకుంటాం, ఇలా హోల్స్ ఉంది. ఇది టాప్ నీకు నీ లెంత్ దాకా వస్తుంది కదా, సో వాట్ ఈస్ ద పాయింట్. తర్వాత వచ్చే ఈ నీ లెంత్ నుంచి కనిపిస్తే ఏముంది. ఓకే, ఎందుకంటే నేను క్లారిటీ వెళ్ళి పీపుల్ కెన్ సీ అన్నట్టు కాదు కదా, ఇట్ ఇస్ వెరీ వెరీ థింగ్ ఇస్ దట్ అంతే. పాజిటివ్స్ నెగటివ్స్ అని చెప్తాను కాబట్టి ఏరీ, వెరీ ఏరీ, మంచి ఎయిర్ కండిషనర్ లాగా.
సో ఇది వచ్చేసి రేయాన్ టాప్ వచ్చింది. సాఫ్ట్ కలర్స్ చూడండి ఎంత బాగున్నాయి చూడండి. అసలు మనం గ్రోయింగ్ అప్ హౌ మచ్ వి స్పెండ్ ఆన్ ద క్లోత్స్ జస్ట్ ఇమాజిన్. అక్కడ నుంచి కొనుక్కొచ్చుకొని మళ్ళీ వాటిని స్టిచ్చింగ్ చేపించుకొని నిజంగా స్టిచ్చింగ్ కి మనం 800 పెట్టాలి, మెటీరియల్స్ కొనాలి. దీస్ ఆర్ బెస్ట్. అసలు ఇంకొకటి కాటన్ డ్రెస్, కాకపోతే దీనికైతే స్టార్చ్ వేసుకోవాలండి. స్టార్చ్ వేస్తే లుక్ అనేది చాలా బాగా వస్తుంది. లేదా మీ దగ్గర స్ప్రే ఉంటుంది, స్ప్రే కాస్కోస్ లో దొరుకుతుంది ఒక స్ప్రే, స్టార్చ్ స్ప్రే, అది తీసుకొచ్చుకొని మొత్తం కొట్టేసి లైట్ గా ప్రెస్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి మంచి కాటన్ వచ్చాయండి, ప్యూర్ కాటన్. వెరీ నైస్, యూ బిలీవ్ ఆర్ నాట్, నాకు నిజంగా చాలా నచ్చే కాటన్ ఇది. కొన్ని ఇందాక పింక్ అన్నాను కదా, ఇది గ్రీన్. ఈ డ్రెస్ చూసే నచ్చే నేను తెలిసి అది ఆర్డర్ పెట్టాను. నేను గ్రే పెట్టాను అనుకున్నా, నేను పింక్ పెట్టాను అనేది నాకు ప్రధానం. సో దిస్ ఇస్ మై ఓకే కానీ ఓకే ఫైన్. యూ వాంట్ గ్రీన్? నో నో నో, మీ దగ్గరే పెట్టుకో. అంటే ఈ ఈ టైంలో ఎప్పుడన్నా అవసరం వస్తే నేను తీసుకుంటా సపరేట్ గా అన్ని. అంటే మా చెల్లి వాళ్ళ కోసం మనం నేను మళ్ళీ కూడా వచ్చాక మళ్ళీ ఆర్డర్ ప్లేస్ చేస్తాను, తీసుకుంటా. ఇఫ్ ఐ ఫీల్ ఇట్స్ నెసెసరీ. ఇది ఇంకొక డ్రెస్ నువ్వు ఇది అంటే తనకి చెప్పాను కదా, ఫొటోస్ పంపించేస్తూ ఉంటుంది తనకు నచ్చిన డ్రెస్సెస్. సో తనకి తెలుగు వచ్చిందని అనుకున్నాము, వచ్చింది. అండ్ ప్రింట్ అనేది ఇది రఫ్ అండ్ టఫ్ వాష్ చేస్తే ప్రింట్ అయితే పోతుంది. జస్ట్ అంటే లైక్ స్మాల్ దుపట్టా, కాటన్ దుపట్టా. మనకి జనరల్ గా ఇవి వేరే క్లాత్స్ లో వస్తాయి కదా, సిల్క్ మిక్స్. ఇది కాటన్ దుపట్టా, మొత్తం సెట్ అంతా కాటన్ నీకు. ఇది యాక్చువల్ నీ దగ్గర దుపట్టాస్ ఈసారి ఇంకేమైనా కావాలంటే చెప్పు, నేను పంపిస్తాను చూసుకున్నాను. బట్ దిస్ ఈస్ అ వెరీ నైస్ హిట్. మీషో బాక్స్ సో ఇది ఓల్డ్ వాటికి పెట్టుకోవడానికి సమ్ టైమ్స్ సేఫ్ బాక్స్ లో మన అంటే బ్యాంక్స్ లో పెట్టుకోవడానికి కూడా మనకి అన్ని పెట్టుకున్నాం అనుకో, మనకి ఏది కావాలంటే అది తీసుకొని రావచ్చు. లేకపోతే ఏమవుతుందంటే సపరేట్ గా బ్యాగ్ పెట్టుకుని వెళ్ళలేకపోతున్నాము అట్లా. సో దిస్ ఇస్ వన్. సో బ్యాంక్ లో పెట్టుకోవడానికి లాకర్ లో ఏ ఐటమ్ ఆ ఐటమ్ పెట్టేసుకోవచ్చు కదా, ఆ ఐటమ్ పిక్ చేసుకొని వచ్చేయచ్చు. హిప్ బెల్ట్స్ ఉన్న వాళ్ళకైతే ఇది బాగా పనిచేస్తుంది అనుకుంటా. ఒడ్డానం నా దగ్గర ఫ్లవర్ ఫ్లవర్ ఉంది కదా, ఫ్లవర్ తీస్తాను. లేకపోతే దీంట్లో పెట్టచ్చు, దిస్ ఇస్ దీంట్లో కూడా పెట్టేస్తే వడ్డానం. సో అప్పుడు వడ్డానం తీసుకొచ్చుకున్నప్పుడు ఇదే తీసుకెళ్లొచ్చు, ఇదే పెట్టేసి. సో దట్ యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇది తీస్తే అది పడిపోతుంది, అది తీస్తే. నేను ఇంకా మీకు బిందీస్ వీటి గురించి అన్నా కానీ చూడండి, ఇదైతే చాలా బాగుంది. బ్యాంక్ లాకర్స్ లోకి అయితే మంచి యూస్ఫుల్, నాకైతే నేను కూడా యూజ్ చేస్తాను. నాకైతే అన్ని నాకు దొరికిన అన్ని వేసేసాను, అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో ఉన్నాయి. ఇదిగో సాటిన్ శారీ, నువ్వు అడిగిన బ్లూ సాటిన్ శారీ మీషోలో జస్ట్ 200 rupees. బట్ అది తను ఎప్పనుంచో అడుగుతుంది. బ్లౌజ్ రెడీ ఫర్ దిట్, సో బ్లౌజ్ కోసం శారీ కొనుక్కున్నాను. ప్రైస్ అనేది జస్ట్ 200 ప్రతిదీ వాష్ చేసి కట్టాలి అన్నది కాకుండా ఇలా ఫ్యాన్సీగా కూడా చూడ. ఆయన వాష్ చేయొచ్చు, అది వాష్ చేసిన. అండ్ ఈ బ్లౌజెస్ ఏంటో తెలుసా మీకు, నేను ఫ్రాక్స్ డ్రెస్సెస్ లాంగ్ డ్రెస్సెస్ కుట్టించాను కదా, శారీ వచ్చేసి మనకి లాస్ట్ లో 1 meter ప్లెయిన్ క్లాత్ వస్తుంది అని చెప్పాను కదా, ఆ 1 meter ప్లెయిన్ క్లాత్ లో స్లీవ్లెస్ బ్లౌజెస్ కుట్టించాను. ఒక 1 meter ప్లెయిన్ క్లాత్ లో 2 sleeveless బ్లౌజెస్ వచ్చేసాయి. ఇలా అమ్మ ఎందుకంటే నాకు మా అక్క మా చెల్లి ఉన్నారనమాట, ఇద్దరికి కంపల్సరీ చేయాలి. సో ఇక్కడ మన రోజులు వీళ్ళు ఎప్పుడైనా అవసరం వస్తే వాడతాను. ఒకటి బోట్ నెక్, ఒకటి నార్మల్ నెక్ ఇలా కుట్టించాను. వెరీ సో ఎలా అంటే మీరు ఇలా కూడా యూజ్ చేయొచ్చు, శారీని డ్రెస్ గా మార్చుకున్నప్పుడు మిగిలే ప్లెయిన్ క్లాత్ ని ఇలా యూటిలైజ్ చేయొచ్చు. బికాస్ ఇది షైనీ క్లాత్ వచ్చింది రా సిల్క్ లాగా. ఈ క్లాత్ బయట పర్చేస్ చేస్తే నాకు ఎంత కదనో 400 rupees క్లాత్ పడుతుంది. లేదా కాటన్ స్టిచ్చింగ్ ఇస్ హై, స్టిచ్చింగ్ కి చార్జెస్ ఎక్కువ ఉన్నాయి. బట్ సీ ద ఫినిషింగ్, వెరీ ట్రూ. మన మన కరెక్ట్ సెట్టింగ్స్ పెట్టి సెట్టింగ్స్ పెట్టుకో. మెయిన్ గా ఇది చూడు, ఈ లుక్ డిజైనర్ లుక్ కానివ్వండి. మనము లైక్ మీషోలో మనకి రెడీమేడ్ బ్లౌజెస్ దొరికాయి, కానీ స్టిచ్చింగ్ పరంగా ఏంటంటే ఫిట్టింగ్స్ అనేవి పర్ఫెక్ట్ ఉంటాయి. సమ్టైమ్స్ దేర్ ఆర్ సారీస్ విచ్ డజంట్ మ్యాచ్ విత్ ఎనీ బ్లౌజ్. సో అలాంటి సారీస్ అందుకే బ్లాక్ వైట్, నేను లాంగ్ డ్రెస్సెస్ ఇవే కుట్టించాను కాబట్టి వాటితోటి నేను ఇది చేయించాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి మీషోలో కాదు కానీ ఇది ఉప్పాడా పట్టు శారీ చూపించాను కదా. సో యాక్చువల్లీ ఒక అకేషన్ ఉంది, అకేషన్ కోసం ఉప్పాడా పట్టు శారీ. బ్లౌజ్ అనేది యాక్చువల్లీ మాకు టైం లేదని మమ్మీ వేరే దగ్గర ఇచ్చింది, నాకైతే నచ్చలేదు బ్లౌజ్ స్టిచ్చింగ్. మనం మీషోలో తీసుకున్న మెరూన్ బ్లౌజ్ మ్యాచ్ అవుతుందేమో చూడు,
మెరూన్ బ్లౌజ్ మ్యాచ్ అవుతుంది అవుతుంది కదా, అప్పుడు సిల్వర్ వర్క్ కూడా వచ్చింది. కానీ ఒకసారి చూద్దాం ఫంక్షన్ అప్పుడు వేసుకో, రెండు ఏది బాగుంటే అది వేసుకో. బ్లౌజ్ కి బ్లౌజ్ కి హ్యాండ్స్ పని ఇక్కడ ఇది రావద్దు, ఇది రావడం వల్ల జారిపోయినట్టు కనిపిస్తుంది షోల్డర్. చూడు బ్లౌజ్ కలర్ క్లాత్ ఇక్కడ నేను నేను చెప్పా ఇక్కడ ఇంత ఇంత హ్యాండ్ రావాలని, ఈ కింద మెరూన్ కలర్ కింద రావాలి ఇలా చేసేసారనమాట. అంటే నేను చెప్పాను బుటీక్ వాళ్ళ దగ్గర హై ప్రైస్ ఉంటుంది కానీ పర్ఫెక్ట్ ఉంటుంది. అంటే మా మమ్మీ టైం లేదు, అన్న ఒకటే దగ్గర ఇస్తే టైం ఇవ్వకపోతే బయట ఇచ్చామన్నమాట. సో కొంచెం ఇలా వచ్చింది, బట్ ఈయన దగ్గర కూడా స్టిచ్చింగ్ బాగుంటుంది. సింపుల్ ఇలా కుట్టించాను, తనకి చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్ అవ్వాలి అంటే బోట్ నెక్ వాటి బదులు ఈ నెక్స్ కొంచెం ఎక్కువ పెట్టించాను ఈ సారీ. ఇది కుప్పడం శారీ. కుప్పడం శారీ గురించి అడిగిన వాళ్ళు సాయివరూస్ నుంచి అనమాట. ఇవి నేను అందుకే వీళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరలేదు, జస్ట్ నేను అన్పాకింగ్ అన్బాక్సింగ్ తీసేసాను. టిష్యూ టిష్యూ మిక్స్డ్ అండ్ ప్రైస్ ప్రైస్ జస్ట్ 2700 or 800 నేను మనీ చెక్ చేసి చెప్తా, అంతే ప్రైస్. నేను 5000 పెట్టి బార్డర్ శారీస్, 5000 or 7000 పెట్టి కొన్నాం మన ఫస్ట్ లో. సో దిస్ ఆర్ జస్ట్ టూ, ఇగో మెత్తగా అయిపోయింది, ఫస్ట్ టైమ్ గట్టిగా ఉంది, చూడు మెత్తగా అయిపోయింది. వెరీ నైస్, అంటే ఫోల్డ్స్ పర్ఫెక్ట్, దట్ బ్రైడల్ స్టైల్ శారీ కట్టుకోవచ్చు ఇలాంటి. ఇది మీషోలోనే తీసుకున్న ఫ్రాక్ నీకు, అంటే జనరల్ గా నువ్వు ఫ్రాక్స్ లాగా మెత్తగా హాయిగా వేసుకోవాలంటే ఫ్రాక్ లాగా వేసుకోవచ్చు. అండ్ యాక్చువల్ ప్యాకింగ్ లో పెట్టాక కాస్త నలిపోయింది. ఇక్కడ మేము డ్రైయర్ ఎలా వేసామనుకో బ్రింకుల్ ఫ్రీ అయిపోతాయి సమ్ టైమ్స్. అవునా? యా, డ్రైయర్ లో హాట్ ఎయిర్ ఉంటుంది, ఫ్రీ చేసేసుకోవచ్చు. ఎంత సాఫ్ట్ ఉంది అంటే, బాగా బయటకు వేసుకున్న తర్వాత ఒక 2-3 టైమ్స్ తర్వాత నైట్ డ్రెస్ లాగా కూడా వేసుకోవచ్చు. అయితే ఫిదా అయిపోతావు, బ్యూటిఫుల్ శారీ. అంటే మాకు ముగ్గురులో ఎవరు వేసుకుంటాము అనేది అయితే నేనైతే చెప్పాను, ఎందుకంటే సిచ్యువేషన్ తగ్గట్టు నాకు తెలిసి మా చెల్లి మా అక్క సూట్ కేస్ ఇంకా 2 డ్రెస్సెస్ ఉన్నాయి, నేను అవి ఓపెన్ చేసినప్పుడు చూపిస్తా. దీంట్లో ప్లెయిన్ క్లాత్ నేను వైట్ బ్లౌజ్ అది ఒకటి తీసుకో చూపిస్తా. ఈ దీంట్లో వచ్చిన ఇది షైనీ క్లాత్ పట్టు లుక్ వస్తుంది కదా, దాంట్లో ప్లెయిన్ క్లాత్ తో బ్లౌజ్ కుట్టించా. సో చాలా బాగుంది ఇది, ఇలా వెరీ, అసలు ఫోటోలో నువ్వు చూపించిన కంటే బయట చాలా బాగుంది. అవునా? నేను పాత వీడియోలో చూసినప్పుడు కంటే అసలు ఇంత బాగుందని నేను అనుకోలేదు, చాలా బాగుంది ఇది. అసలు మంచిగా ఆ బట్టలు కొంచెం నలిగిపోతాయి కదండి సూట్కేస్ లో అలా. ఇంకా నేను ఏమేమి తీసుకొచ్చా అంటే, ఓన్లీ అదే మీషోనే కాకుండా డిఫరెంట్ అన్ని కూడా తీసుకున్నాను. ఇది వచ్చేసి శారీ, ఇది నేను యాక్చువల్లీ కరోనా బిఫోర్ కరోనా రాకపోయింటే లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు అకేషన్ కోసం పెట్టిన శారీ ఇప్పుడు వచ్చింది అట్ లాస్ట్. నేను ప్రీవియస్ వీడియోస్ లో చూడొచ్చు నా ఓల్డ్ వీడియోస్ లో. డిడ్ యూ లైక్ పింక్? అన్ని పింక్స్ వచ్చేసాయా? దిస్ ఇస్ ద బ్లౌజ్, ఓ మై గాడ్, పర్ల్ వర్క్ బ్లౌజ్, పర్ల్ వర్క్ బ్లౌజ్. అసలు తెలుసా, అసలు బాబోయ్, people will be going nuts seeing all of ఈ పర్ల్ వర్క్. నాకు జస్ట్ 1700 కి చేశారు మా ఇప్పుడు ఎవరైతే డిజైనర్ బుటిక్ వాళ్ళు ఉన్నారో వాళ్ళే డ్యూ టు కరోనా. కానీ ఇప్పుడు అయితే ప్రైజెస్ ఫుల్ పెంచేశారు. నేను బికాస్ పీపుల్ లాస్ ఆల్ ద మనీ, పాపం చాలా లాస్ అయిపోయారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు కొంచెం ప్రైజెస్ అయితే ఫిక్స్డ్ గా ప్రైజెస్ పెంచేశారు. మీరు ఏంటి స్టిచ్చింగ్ ప్రైజెస్ అడిగితే ఎందుకు రిప్లై ఇవ్వట్లేదన్న, నేను రిప్లై చాలా ఇచ్చానండి ఒక్కసారి మిగతా వేరే వాళ్ళ మెసేజెస్ లో కూడా చూడండి. ఈ ట్రావెలింగ్ లో ఈ మధ్య 3 డేస్ నాకు టైం దొరకలేదు, సో అందుకే లేట్ గా మెసేజ్ చేశాను. సో ఇలా చేయించాను. ఓకే, దిస్ ఈస్ దిస్ స్విచ్. ఇగో మీ పిల్లల కోసం మింత్రాలో తను ఆర్డర్ చేసిన హౌస్ ఆఫ్ పటోడీ సైఫ్ అలీ ఖాన్ బ్రాండ్ ఇది. సో చూద్దాము ఎలా ఉంటాయి అసలు. ఐ హోప్ దిస్ షుడ్ బి గుడ్ అని అనుకున్నాను. లెట్స్ సీ. మింత్రాలో మీరు ఇలాంటివి కోట్స్ గురించి అడిగారు కదా, నాకు ఎక్కువ డీటెయిల్స్ తెలియక నేను రిప్లై ఇవ్వలేకపోయాను. హౌస్ ఆఫ్ పటోడీ అనేది దాంట్లో సెలెక్ట్ చేసుకోవాలంటే ఆ బ్రాండ్ లో చూస్తే మీకు ఇది ఇవి దొరికేస్తాయి. ఓకే, వన్ మోర్ మీషో బ్లౌజ్. ఇది ప్లెయిన్ రాసిక్ లాంటి బ్లౌజెస్. నాకు తోచిన కలర్స్ మెరూన్. ఇప్పుడు నీకు స్లీవ్లెస్ గా క్యారీ చేయాలి పట్టు సారీస్ పై కంటే కూడా సెట్ అప్పుడప్పుడు అలా ఒక డిఫరెంట్ వైబ్ వేసుకోవాలి అంటే డిఫరెంట్. యాక్చువల్లీ యు నో మోడల్ చేయాలి అంటే దీని ప్రైస్ ఎంత తెలుసా? నువ్వు రాసిక్ పెట్టింది 400, ఇది వచ్చేసి 196. జస్ట్ 196. మనకి ఫ్యాబ్రిక్ కూడా దొరకదండి బయట, అయితే కొంచెం పెద్దగా ఉంది కదా, వి హావ్ టు రీసైజ్ దిస్. సైజ్ అయితే చేసుకోవాలి, చిన్న తీసుకొని టైట్ అయిపోతే కష్టం కదా. మనము దాంట్లో కూడా క్లాత్ ఇస్తున్నాడు ఇవ్వట్లేదు అని కాదు, కానీ సైజ్ లేదు అనుకుంటా. 196 ప్రైస్ లో సైజ్ లేదు, ఓన్లీ 36 ఉండే. సో ఇది కూడా, ఇది కూడా మీషోలో డ్రెస్ డ్రెస్ పెట్టాను, ఇది కూడా చూసుకో డ్రెస్ బాగుంది, బానే అనిపిస్తుంది, బాగుంది.
కొంచెం మెత్తటి కాటన్ ఇది ప్లెయిన్ ప్లెయిన్ టాప్ వచ్చింది కానీ బాటమ్ మాత్రం ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది అన్నమాట ఈజీ వేర్స్ వెరీ నైస్ సో ఇంకేమేం తీసుకొచ్చాను అంటే ఇది కూడా మీషోలో టాపే ఇది వచ్చేసి కాటన్ టాప్ అంటే నీకైనా అక్కకైనా ఎవరైనా యూజ్ చేయొచ్చు కాటన్ రిలేటెడ్ ఇదేమో అసలు నేను రఫ్ అండ్ టఫ్ వాడతాను అని చెప్పాను కదా ఆ టాప్ అన్నమాట క్రేప్ టాప్ అదే టాప్ నాకు కూడా తెచ్చావా ఒకటి ఇది నేను వీడియోలో యాక్చువల్లీ మన సబ్స్క్రైబర్స్ చూపించాను సో కాకపోతే మా చెల్లికి నేను పెట్టుకున్నా ఎందుకు ఎక్స్ట్రా అన్నారు కదా ఒకటి నేను బ్లాక్ యూజ్ చేస్తాను తను గ్రీన్ తీసుకున్నా మింత్రాలో నువ్వు ఆర్డర్ చేసుకున్న నైట్ వేర్స్ లాగా రెగ్యులర్ గా అలా వేసుకోవాలి అని అనుకుంటే సమ్టైమ్స్ కాటన్ ఉంటే బాగుంటాయి అనిపిస్తాయి కదా సో దట్స్ మోస్ట్లీ నైట్ వేర్స్ లాగా యూజ్ చేస్తా ఐ డోంట్ వాంట్ టు వేర్ సంథింగ్ వెరీ లాంగ్ ఓకే సో నైటీస్ కంటే తను ఇవి ప్రిఫర్ చేస్తుంది నైట్ వేర్స్ ఫ్రాక్స్ ఇవన్నీ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఆర్కే కలెక్షన్స్ లో నువ్వు యాక్చువల్ మా చెల్లి సర్ప్రైజ్ గా ఈ సారీస్ పెట్టింది అనమాట త్రీ కలర్స్ చూడు కలర్స్ ఇలా నువ్వు అనుకున్నట్టు వచ్చాయా నువ్వు చూసినట్టు లేదు లేదు బ్రైట్ కలర్స్ కనిపించాయి సో అందుకే డార్క్ కలర్స్ చూస్ చేసుకుంటే నువ్వు బ్లూస్ గ్రీన్స్ చూస్ చేస్తే అవి రియల్ గా వస్తాయి ఈ షేడ్స్ అనేవి మారే ఛాన్స్ ఉంటాయి చూడు బ్లౌజ్ పీస్ కూడా ఏమైందంటే బార్డర్ పెద్దగా రాలేదు సో అందుకు చాలా కష్టమైంది ఈ బ్లౌజ్ ని ఏ విధంగా సెట్ చేయాలి అనేసి సో నేనైతే అన్నాను చిన్నగా బుట్టా పెట్టి చిన్నగా ఓన్లీ పైన మాత్రమే వస్తుంది ఇలా హ్యాండ్ ఇలా పెట్టిద్దామని చెప్పాను అనమాట తినకి ఈసారి వీలైనంత వరకు ఇలా నార్మల్ బ్లౌజెస్ కుట్టించా లాస్ట్ టైం అన్ని బోట్ నెక్ వేసారి తనకి ఇబ్బంది అయింది ఇట్స్ నాట్ ఇట్స్ ఆర్గెన్జా మనకి బెనారస్ బార్డర్ లుక్ వచ్చింది అనమాట సిల్వర్ బార్డర్ ఈ బార్డర్ డెఫినెట్ గా బాగా చాలా బాగుంటది సో ఇవేంటి అంటే మనకి లైటింగ్స్ పరంగా షేడ్స్ అనేది వస్తుంది చూడు డబుల్ షేడెడ్ టు లుక్ ఇట్ ఈస్ యావరేజ్ బట్ ఐ ఆమ్ ప్రిటీ ష్యూర్ కట్టుకుంటే మంచి లుక్ సూపర్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1600 సంథింగ్ ఎంతో పడింది ఆన్లైన్ 1400 సంథింగ్ ఓకే 1600 ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్ ఇది కూడా మింత్రాలో తీసుకున్న డ్రెస్సెస్ ఇది మీషోలో తీసుకున్నావు ఇది చూడు ఇది కూడా ఎంత లైట్ ఇది చాలా మింత్రాలో సారీ టు సే బట్ ఇట్స్ 1000 రూపీస్ పడింది అనమాట కాటన్ ఓన్లీ థింగ్ ఎందుకంటే పంచలాగా వచ్చింది కదా బ్లాక్ పంచ దేని మీద కన్నా మ్యాచ్ చేయొచ్చు అనే దాని మీద తీసుకుంటుంది పంచాయత్ లుక్ స్మాల్ పెద్ద సైజ్ తీసుకున్నాం సైజ్ తీసుకున్నాను 8 ఇయర్ ఓల్డ్ కి బట్ స్టిల్ లుక్స్ యావరేజ్ లెట్ సీ వాడు వేసిన తర్వాత పిక్చర్ షేర్ చేసుకోవచ్చు ఇదేమో మీషోలో నువ్వు ఆర్డర్ పెట్టింది ఇది కూడా నాకైతే చాలా నచ్చింది మింత్రా ఐ జస్ట్ కంపేర్ ఇట్ మీరు ఎవరు తప్పుగా తీసుకోవద్దు నాకు అనిపించిన రియల్ రివ్యూ అనే చెప్తాను చూడు ఇది ఎంత హెవీగా ఉంది మీషో మింత్రాలో గట్టిగా అనిపించింది మీషోలోది ఎంత సాఫ్ట్ ఉంది ప్రైస్ అనేది చాలా డిఫరెన్స్ వచ్చింది ఇదిగో ఇది చూడు ఎంత ఎంతలా ఉందో నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్ మా చెల్లికి ఫొటోస్ లో చాలా డిఫరెంట్ అనిపించింది కానీ ప్యాంట్ నాకు చాలా నచ్చింది డిఫరెంట్ లుక్ ప్యాంట్ అదే అనుకో ప్యాంట్ చూసా నేను కూడా అట్రాక్ట్ అయ్యాను వీళ్ళకి ఏంటంటే అదేంటి పంచల్ లాంటి వేసామనుకో పైన ఐదర్ కట్టుకోవడానికి వస్తుంది లేకపోతే అలాంటి కొంచెం కాంప్లికేటెడ్ కింద ప్యాంట్ ఉంటే కొంచెం ఫ్రస్ట్రేట్ అవుతారు కదా ఇది ఈజీ ప్యాంట్ నార్మల్ గా రెగ్యులర్ వేసుకునే ప్యాంట్ సో అలా అనేది ఇది పెట్టాను దీనిపైన ఇంకా వే కాటన్ కుర్తాస్ కూడా ఫేర్ చేయొచ్చు చాలా బాగుంటుంది అనేసి ఇలా తీసుకున్నాను సో రెండు కంపేర్ చేసి చూపిస్తున్నాను గ్రీన్ ఇది వచ్చేసి మీషో అది వచ్చేసి మింత్రా అనమాట సో ఇది చాలా లైట్ వెయిట్ ఉంది అది కొంచెం హెవీ వెయిట్ ఉంది డిజైనర్ లో పూజ సో మీషోలో తీసుకున్న అన్ని ప్రోడక్ట్స్ వి పేజెస్ అనేవి ఇస్తున్నాను డిస్క్రిప్షన్ బాక్స్లో నేను వాటి ప్రైస్ కోడ్ డీటెయిల్స్ కూడా ఇస్తాను సో దట్ మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చింది దాని అది మీరు కోడ్ త్రూ సెర్చ్ చేసి పర్చేస్ చేయొచ్చు అనమాట మీకు ఎవరికైనా మీషో లింక్ లేకపోతే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను అండ్ దాని త్రూ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫస్ట్ నా రిఫరల్ కోడ్ యూస్ చేస్తే కనుక మీకు ఫస్ట్ ఆర్డర్ పైన 30% డిస్కౌంట్ వస్తుంది సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా ఎందుకంటే ప్రతిసారి ప్రోడక్ట్స్ అనేవి జస్ట్ ఇట్లా అన్ప్యాకింగ్లో చూపిస్తాను కదా అలా కాకుండా ఈ ప్రోడక్ట్స్ ఎందుకు తీసుకున్నాము అంటే లైక్ ఎందుకు యూస్ చేస్తున్నాము అనేది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది ఆ ఇన్ఫర్మేషన్ అని నేను అనుకుంటున్నాను అనమాట మీకు ఎవరికైనా ఇవి ఇలాంటి ప్రోడక్ట్స్ ఇప్పుడు స్క్రీన్ పైన ఇవి ఫొటోస్లో మీకు ప్రతి ఒక్క పేజ్ ఫోటో కూడా నేను ఇస్తున్నాను కదా అక్కడ కింద మీకు కోడ్ కూడా ఉంటుంది ప్రైస్ కూడా ఉంటుంది అనమాట అండ్ ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దాని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్